కొబ్బరి ఆకుల ఇల్లు. టోనీ పిచ్చుక చాలా పేదది కనుక తన పాత ఇంటిని బాగు చేసుకోలేకపోయేది. అమ్మా, మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. నా కష్టలు ఇంట్లో ఉండాలని లేదు. ఇప్పుడు ఏదో ఒకటి విరిగి పడుతుందన్న భయంతో బతకాల్సి వస్తుంది. నాకు కూడా అలానే భయంగా ఉంది. కానీ ఏం చేస్తాం, ఈ ఇంట్లో ఉండక తప్పదు. నా వల్ల కేవలం ఈ ఇంటి బాడుగని కట్టడానికి మాత్రమే వీలవుతుంది. బయట చూస్తే ఇంటికి బాడుగలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతంత డబ్బుని నేను కట్టలేను బుజ్జి. నీ చదువు పూర్తయ్యేంత వరకు ఈ ఇంట్లో ఉండక తప్పదు. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మ. కానీ ఈ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టుంది. కనీసం మరమ్మతులైనా చేయక తప్పదు. అవును బుజ్జి, నిజమే. అందుకోసమే నేను కొంత డబ్బుని తాయాలి అని అనుకుంటున్నాను. నా వద్ద ఉంటే ఖర్చైపోతాయి. అందుకే మన పక్కింట్లో ఒక పెద్దావిడ ఉన్నారుగా, అదే మహీకృత గారు. ఆవిడ వద్ద ఇచ్చి దాచిపెడతాను. ఏదో ఒకటి చేసి వర్షాకాలం వచ్చేలోపు ఈ ఇంటిని బాగు చేసుకుందామమ్మ. లేకపోతే వర్షాలకి ఈ ఇల్లు తప్పక కూలిపోతుంది. అలా తూని పిచ్చుక కొంత డబ్బుని మహీకృత వద్ద దాచి తన ఇంటిని బాగు చేసుకోవాలని అనుకుంటుంది. ఆ విషయం మాట్లాడడానికై మహీకృత వద్దకు వెళ్తుంది. ఏమిటితునే ఇలా వచ్చా? ఉప్పు ఏమైనా కావాలా? లేదు మహీకృత గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇదిగో ఇలా వచ్చాను. ఏమిటా ముఖ్యమైన విషయం? మీరే చూస్తూ ఉన్నారుగా నా ఇల్లు ఎలాంటి పరిస్థితిలో ఉందో. రేపు మాపో కూలిపోయేలా ఉంది. కొత్తింటినైతే కొనలేను, కాని ఈ ఇంటిని మరమ్మతులు చేయాలని అనుకుంటున్నాను. మంచి విషయం. నన్ను ఏ విధంగా సహాయం చేయమంటావు చెప్పు. అసలే ఆడపిల్లతో ఉన్నావు, నేను నీకు సహాయం చేయడానికి తయారుగా ఉన్నాను. అయ్యో, మీరు ఎలాంటి డబ్బు సహాయం చేయాల్సిన అవసరం లేదు. నేను కొంత డబ్బుని దాచాలి అని అనుకుంటున్నాను. నా వద్ద ఉంచితే అవి ఖర్చైపోతాయి. అందుకే ఆ డబ్బుని మీ వద్ద ఉంచి దాచాలి అని అనుకుంటున్నాను. ఓ, అలాగే దాస్తానులే. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డబ్బుని నీ చేతిలో పెడతాను. నాపై నువ్వు పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చు. చాలా ధన్యవాదాలండి. అలా తోని పిచ్చుక ఆ రోజుటి నుండి తాను సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని మహీకృత వద్ద దాస్తూ ఉండేది. తోని పిచ్చుక ఇంటి ఎదురుగా ఒక కొబ్బరి చెట్టుండేది. ఆ కొబ్బరి చెట్టు ఒక మాయా కొబ్బరి చెట్టు. కాని ఆ విషయం ఎవ్వరికీ తెలిసేది కాదు. ఆ కొబ్బరి చెట్టు తన చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండేది. ఈ తోని పిచ్చుకొని చూస్తుంటే చాలా అమాయకురాలిగా ఉంది. కాని ఆ మహీకృత చాలా క్రూరమైన కర్రత్త. పాపం, ఆ విషయం తుని పిచ్చుకకి తెలిసినట్టు లేదు. పోయిపోయి డబ్బుల్ని అక్రమమైన గ్రద్ద వద్ద దాస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఏమో, వేచి చూడాలి. అలా మాయా కొబ్బరి చెట్టు తుని పిచ్చుకని గమనిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. అమ్మా, మరొక 10-15 రోజులు వర్షకాలం మొదలవబోతుందట. బదిలు మా టీచర్ గారు చెప్పారు, మనం ఈ 15 రోజుల్లోనే ఇంటి మరమ్మతు పనులను పూర్తి చేయాలి. అవును బుజ్జి, నువ్వు చెప్పేది నిజమే. నేనిప్పుడే వెళ్ళి ఇన్ని రోజులు దాచిన డబ్బుని తీసుకుని వస్తాను. ఆ డబ్బుతో మనం మన ఇంటి మరమ్మతు పనులను మొదలు పెడదాం. తోని పిచ్చుక తాను దాచిన డబ్బు కోసం మహీకృత వద్దకు వెళ్తుంది. మహీకృత గారు, ఇన్ని రోజులు కాదు అనుకుండా నేనిచ్చిన డబ్బుల్ని దాస్తూ ఉన్నారు. అందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడిక డబ్బు అవసరం నాకొచ్చింది. ఆ డబ్బునిస్తే నేను నా ఇంటి పనులను మొదలు పెడతాను. అరే, ఏంటి తుని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నా వద్ద డబ్బును దాచిపెట్టావా? ఇవాళేంటో నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. అసలేమైంది నీకు? నువ్వు నా వద్ద డబ్బు దాయడమేంటి? ఏమిటి మహీకృత గారు ఇలా మాట్లాడుతున్నారు? ప్రతి నెల మీకు కొంచెం డబ్బునిచ్చి దాయమని చెప్పానుగా. మీరు కూడా నా కళ్ళ ముందే ఆ డబ్బుని ఇనుప పెట్టెలో దాచారుగా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? మీ మాటలు వింటూ ఉంటే నాకు కంగారుగా ఉంది. దయచేసి నా డబ్బు నాకివ్వండి. పక్కింట్లో ఉన్నావుగా, నీతో ఎందుకు గొడవ పడడమని ఇప్పటిదాకా ఆగాను, ఇక ఆగలేను.
నువ్వు నాకు ఎలాంటి డబ్బుని ఇవ్వలేదు. నీ వద్ద ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకోరా. ఇలా గొడవ చేస్తే నేను పోలీసుల్ని పిలుస్తాను. అసలే నాకు ఈ ఊర్లో మర్యాద ఇచ్చేవారి సంఖ్య ఎక్కువ. నాతో జాగ్రత్తగా ఉండు అంటూ మహీకృత తుని పిచ్చుకని ఇంటి నుండి బయటకు కెంటేస్తుంది. తుని పిచ్చుక తనకు జరిగిన మోసాన్ని బుజ్జి పిచ్చుకకి తెలియజేస్తుంది. అలా కొన్ని రోజులకి వర్షాలు కురవడం మొదలవుతుంది. వర్షాలకి తుని పిచ్చుక ఇల్లు మెల్లమెల్లగా కూలిపోతూ వస్తుంది. నా చేతిలో మాత్రం ఏముంది తల్లి, ఆ దేవుడు ఏదో ఒక మాయ చేయక తప్పదు, అప్పుడే మన పరిస్థితి బాగుపడుతుంది. అలా వారి మాటలు విన్న మాయా కొబ్బరి చెట్టు ఇలా అంటుంది. నాకు ముందే తెలుసు ఇలా అవుతుందని. ఏది ఏమైనా ఆ క్రూరమైన గ్రద్దని నమ్మడం నీదే తుని తప్పు. అరే ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? తల కాస్త పైకెత్తి చూడు, నేనిక్కడున్నాను. నేనే మాయా కొబ్బరి చెట్టుని. ఎన్నో ఏళ్లుగా నీ ఇంటి ఎదురుగా ఉంటూ నిన్ను గమనిస్తూ ఉన్నాను. నిన్ను చూస్తూ ఉంటే చాలా జాలిగా ఉంది తుని. అన్ని చెట్లు మాట్లాడలేకపోవచ్చు, కానీ నేను మాయా కొబ్బరి చెట్టుని. నేను ఇలానే మాట్లాడుతాను, అలాగే ఎన్నో రకాల మాయా మంత్రాలు కూడా నాకు తెలుసు అంటూ మాయా కొబ్బరి చెట్టు తన కొబ్బరి ఆకుల్ని కిందకి రాల్చుతుంది. ఇదిగో తుని, ఇవి కేవలం సుకుమారమైన ఆకులు కావు, ఇటుకలంత గట్టిగా ఉండే నా కొబ్బరి ఆకులు. వీటితో ఒక ఇంటిని నిర్మాణం చేసుకో, అవి నిన్ను కాపాడుతాయి. అంతేకాదు చాలా అందంగా కూడా తయారవుతాయి. అలా మాయా కొబ్బరి చెట్టు చెప్పడంతో తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక కలిసి ఆకుల్ని ఉపయోగించి కొబ్బరి ఆకుల ఇంటిని తయారు చేస్తారు. ఇల్లు చాలా అద్భుతంగా కట్టావమ్మా, అలాగే ఇల్లు చాలా దృఢంగా కూడా ఉంది. బుజ్జి, నువ్వు ఈ విషయాన్ని గమనించావా? ఇంత వర్షం పడుతూ ఉన్నా సరే మన కొబ్బరి ఆకుల ఇంటిపై ఒక్క చుక్క నీరు కూడా నిలవడం లేదు. మరి ఏమనుకున్నారు, కొబ్బరి ఆకులంటే ఇప్పటికే పాపం ఎన్నో కష్టాలను అనుభవించారు, ఇకనైనా ఈ ఇంటిలో సంతోషంగా ఉండండి. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఆ ఇంట్లో చాలా హాయిగా నివసిస్తూ ఉంటారు. అది చూసిన మహీగ్రద్దకి ఈర్ష్య మొదలవుతుంది. ఎలా అయినా ఆ కొబ్బరి ఆకుల ఇంటిని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుంటుంది. ఈ తుని పిచ్చుక చాలా అదృష్టవంతురాలు. ఎక్కడి నుండి తీసుకొచ్చిందో కాని కొబ్బరి ఆకులతో ఇంటిని పల్లె నిర్మించుకుంది. కార్తీక మాసంగా ప్రతిరోజు దీపాలను వెలిగిస్తుంది. ఇవాళ నేనా ఇంటిపై కిరోసిన్ చల్లుతాను. దీపాలను వెలిగిస్తుందిగా, ఆ నిప్పుకు ఆ మంటలకు తన ఇల్లు కాలిపోతుందిలే. అలా మహీకృత ఎవ్వరూ లేని సమయంలో తుని పిచ్చుక ఇంటిపై కిరోసిన్ వేస్తుంది. అది తెలియని తుని పిచ్చుక ఆ సాయంత్రం తన ఇంటి ముందు దీపాలను వెలిగిస్తుంది. మహీకృత ఆ దీపాలను కొబ్బరి ఆకులకు అంటుకునేలా చేస్తుంది. కాని విచిత్రంగా ఆకులు అస్సలు నిప్పుని అంటుకోనే అంటుకోవు. అరే ఆశ్చర్యంగా ఉంది, అసలు ఈ ఇల్లు అంటుకోవడమే లేదు. తుని పిచ్చుక ఇల్లు కాదు మహీకృత, అదిగో నీ ఇల్లు కాలిపోతుంది, వీలైతే వెళ్లి కాపాడుకో. మాయా కొబ్బరి చెట్టు మహీకృత ఇంటిని పూర్తిగా దగ్ధం చేస్తుంది. ఒకరి ఇంటిని కూల్చాలని ప్రయత్నం చేస్తే వారి సొంత ఇల్లు కాలిపోక తప్పదు. నీ విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు నిన్ను తుని వద్ద డబ్బులు దొంగతనం చేసినప్పుడే శిక్షించుండాలి. తుని నాకు బుద్ధొచ్చింది, ఎలాగోలా నేను నీ డబ్బును వెనక్కిచ్చేస్తాను. ఈ ఇల్లు మా పూర్వీకులది,
దయచేసి నా ఇల్లు నాకు తిరిగి ఇవ్వమని ఆ మాయా చెట్టుకి కాస్త చెప్పు. చూడు మాయా చెట్టు, అన్నింటినీ ఆ దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆ మహీకృత ఇంటిని తిరిగి బాగు చేయి. తన బాధని నేను చూడలేకపోతున్నాను. ఒకప్పుడు నేను కూడా నా ఇంటి కోసం ఇలానే బాధపడ్డాను. మరొకరి బాధని నేనెలా చూడగలను చెప్పు. అలా తూని పిచ్చుక అడగడంతో మాయా కొబ్బరి చెట్టు మహీకృత ఇంటిని తన మాయతో తిరిగి బాగు చేస్తుంది. చాలా ధన్యవాదాలు తుని, ఇప్పుడే నీ డబ్బుని నీకు తిరిగిచ్చేస్తాను అంటూ మహీకృత తుని పిచ్చుకకి తన డబ్బుల్ని తిరిగిచ్చేస్తుంది. తుని పిచ్చుక ఆ కొబ్బరి ఆకుల ఇంటిలో తన కూతురితో కలిసి హాయిగా నివసిస్తూ ఉంటుంది. అలాగే ఆ డబ్బుతో బుజ్జిని చక్కగా చదివిస్తూ ఉంటుంది. మాయా మట్టిల్లు. తుని పిచ్చుక తన ఆరుగురు కూతుర్లతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. తుని పిచ్చుక పెద్ద కూతురు పేరు బుజ్జి పిచ్చుక. పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మ, నేను చెల్లెళ్ళను అస్సలు చూసుకోలేకపోతున్నాను. నువ్వు లేని సమయంలో చెల్లెళ్ళు ఒక్కరినొక్కరు బాగా కొట్టుకుంటున్నారు. నా మాట అస్సలు వినడం లేదు. అరే పిల్లలు, మీరు ఇలా చేయొచ్చా? ఇలా చేస్తే మీరు చేసే కోలకి మనల్ని ఈ ఇంటి ఓనర్ అయిన చిచ్చుకాకి ఖచ్చితంగా తరిమేస్తుంది. అమ్మ, చిచ్చుకాకి ఏంటి కొట్టుకొచ్చిందమ్మ? ఇందక చిచ్చుకాకి గారొచ్చి ఇంటి అత్తిని అడిగి వెళ్లారమ్మ. ఎంత సంపాదించినా మన ఏడుగురి ఆహారం కోసమే సరిపోతుంది. అప్పటికి ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాను. మీ ఆరుగురిని చదివించేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది. ఇన్ని ఖర్చుల్లో ఈ ఇంటి బాడుగుని కట్టడం చాలా కష్టంగా ఉంది. అలా తుని పిచ్చుక మాట్లాడుతూ ఉండగా చిచ్చుకాకి అక్కడికొస్తుంది. చిచ్చుకాకి ఇలా అంటుంది, ఇదిగో ఇబ్బందిగా ఉంది అని అద్దె కట్టడం మానేస్తావా ఏమిటి? ఓహో చిచ్చు, నువ్వా? ఆ లేదు చిచ్చు, కట్టడం ఎందుకు మానేస్తాను చెప్పు. మరి ఇన్ని నెలలు ఎందుకు కట్టలేదు? తప్పుగా అనుకోవద్దు చిచ్చు, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు కనుక కొంత సమయం ఇస్తే నేను అత్తని తప్పకుండా కట్టేస్తాను. ఇదిగో తుని, నీకు ఆఖరిసారి చెప్తున్నాను, నాకు ఆరు నెలల అద్దె డబ్బు వచ్చే నెలలో ఇచ్చేసావా సరే సరే, లేకపోతే నీ ఆరుగురు కూతుర్లను నిన్ను ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తాను. అలా చిచ్చుకాకి తుని పిచ్చుకను హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఎలా అయినా ఆరు నెలల అద్దె డబ్బుని సమకూర్చాలి, లేకపోతే నాకు నా పిల్లలకు గూడుండదు. అలా తుని పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. అద్దె కట్టడానికి డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎంతమందిని అడిగినా డబ్బు లేదు అని అంటున్నారు. ఉన్నా సరే నాకివ్వడానికి వెనకాడుతున్నారు. అయినా ఆరుగురు ఆడపిల్లలున్న తల్లి అప్పుని తీర్చలేదు అని అనుకున్నారో ఏమో. అలా తుని పిచ్చుక అప్పిచ్చే వారి కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపేమో ఇంట్లో ఆడపిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. అలా అడగక్క విజ్జి, నన్ను చాలా విసిగిస్తుంది. ఏమిటి, నేను నిన్ను విసిగించానా అంటూ రాజీ పిచ్చుక విజ్జి పిచ్చుక ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ ఇంటికున్న తలుపుని విరగొడతారు. అయ్యో, ఇద్దరు కలిసి తలుపుని విరగొట్టారు. ఇది కాస్త చిచ్చు పిన్నికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అలా బుజ్జి పిచ్చుక కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు తలుపు విరిగిన శబ్దానికి చిచ్చుకాకి తుని పిచ్చుక ఇంటికి వస్తుంది. సరిగ్గా అదే సమయానికి తుని పిచ్చుక కూడా ఇంటికొస్తుంది. ఇదిగో తుని, నీ పిల్లలేం చేశారో తెలుసా? నువ్వే చూడు, నా ఇంటి తలుపుని విరగొట్టారు. ఏదో మగదిక్కులేని ఆడవారని అనుకున్నాను, అందుకే తక్కువ అద్దెకే ఇంటిని కూడా ఇచ్చాను. కాని మీరేమో అద్దివ్వరు. సరే, ఇంటినైనా బాగా ఉంచుకుంటారు అంటే అదీ లేదు. నువ్వు లేని సమయంలో మీ పిల్లలు ఇలా ఇంటి తలుపుని విరిచి చేతిలో పెట్టారు. ఇంకా ఇక్కడే ఉంటే ఎన్నెన్ని చేస్తారో వీరు. అందుకే నేను ఒక ఆలోచనకు వచ్చాను. మీరు నాకు అద్దివ్వకపోయినా పర్వాలేదు, దయచేసి ఇప్పటికిప్పుడే ఇల్లు ఖాళీ చెయ్యండి. అయ్యో, ఇంత రాత్రి సమయంలో ఖాళీ చేయమంటే నేనెక్కడికి వెళ్తాను చెప్పండి? అసలే ఆడపిల్లలు కలిగిన దాన్ని. అవన్నీ నాకు సంబంధం లేదు. నీ బాధలేవో నువ్వు పడు,
ముందు ఈ ఇంటిని ఈ క్షణమే ఖాళీ చేయి. అలా తుని పిచ్చుక ఎంత చెప్తూ ఉన్నా వినకుండా చిచ్చుకాకి తునిని అలాగే తుని పిచ్చుక పిల్లల్ని కట్టుబట్టలతో ఇంటి నుండి కెంటేస్తుంది. తుని పిచ్చుక ఆ రాత్రి తన ఆరుగురు పిల్లలతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఏమిటిలా జరిగింది? ఇప్పుడు నాకు ఏమిటి దిక్కు? అమ్మా నన్ను క్షమించమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అరే ఇలా జరగాలని మన తలరాతలు రాసింది, అందుకే ఇలా జరిగింది. ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అలా తుని పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఆడపిల్లలంతా కలిసి అక్కడున్న మట్టితో ఆడుకుంటూ ఉంటారు. చెల్లెలు మనం ఈ మట్టితో బొమ్మరిల్లు కట్టామా? ఆ కట్టాం, చాలా రోజుల క్రితం బీచ్ లో కట్టాంగా, అలాగే ఇక్కడ కూడా కట్టాం. అలా బుజ్జి పిచ్చుక తన చెల్లెళ్లతో కలిసి మట్టితో ఒక బొమ్మ ఇంటిని నిర్మిస్తుంది. ఆహా, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. అక్క మనకు కూడా ఇలాంటి ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది. అవును రాజీ. అలా ఆ ఆరుగురు పిచ్చుకలు తమకు అలాంటి ఇల్లుంటే బాగుంటుందని కోరుకుంటారు. అంతే, ఒక్కసారిగా ఆ మట్టిల్లు కాస్త పెద్ద మాయా ఇల్లుగా మారిపోతుంది. దేవుడు పిల్లల మాటలు ఖచ్చితంగా వింటాడు. మీ మాటలు ఆ దేవుడికి వినిపించినట్లున్నాయి. అందుకే మీరు నిర్మించిన ఈ మట్టిల్లు మాయా మట్టిల్లులా మారిపోయింది. అరి ఇక్కడికి ఈ ఇల్లు ఎలా వచ్చింది? అలా తుని పిచ్చుక అడుగగా బుజ్జి పిచ్చుక జరిగిన విషయమంతా చెప్తుంది. దేవుడా, మమ్మల్ని ఈ రకంగా కరుణించావా స్వామి. ఈ ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నాను, కాని నువ్వే నా ముందే ఒక మాయా మట్టింటిని ప్రసాదించావు. నీకు చాలా ధన్యవాదాలు స్వామి. అలా తుని పిచ్చుక తన ఆరుగురు పిల్లలతో ఆ మాయా మట్టింట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఆ ఇంట్లో తుని తన ఆరుగురు ఆడపిల్లలతో హాయిగా నివసిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. వర్షాకాలం కాస్త మొదలవుతుంది. అధికమైన వర్షాలు కురవడంతో ఆ ఊరిలో ఉన్న నది కాస్త కట్టలు తెంచుకుని ఊరి పైకి రావడం మొదలు పెడుతుంది. అరే ఈ మట్టిల్లు దొరికిందిలే అని ఆనందపడేలోపే ఈ వరద ఇలా ముంచుకొస్తుంది. ఈ నీటికి తప్పకుండా ఇల్లు కొట్టుకుని పోతుంది. పిల్లలు చూడండి, నీరు మన వైపే వస్తూ ఉంది. పదండి ఇక్కడి నుండి ఎగిరిపోయి మన ప్రాణాల్ని రక్షించుకుందాం. అలా తుని పిచ్చుక తన పిల్లలతో చెప్తూ ఉంటుంది. ఇంతలో మాయా మట్టిల్లు ఇలా అంటుంది. అరే అలా వెళ్ళిపోతారా? నేనుండగా మీ ప్రాణాలకు హాని ఎలా జరుగుతుందని అనుకుంటున్నారు? మరి ఏం చెయ్యాలి? నువ్వేమో మట్టిల్లువి, నీరు తగలు కాని ఇట్టి కరిగిపోతావు. నేను కేవలం మట్టిల్లుని కాదు, మాయా మట్టిల్లుని. మీరు ఆ విషయాన్ని మర్చిపోయారా? ఆ మాయా మట్టిల్లు ఒక్కసారిగా గాలిలో ఎగురుతుంది. అలా ఆకాశంలో వేలాడుతూ ఉంటుంది ఆ మాయా మట్టిల్లు. చూసారా, ఇప్పుడు ఆ నీరు మనల్ని అస్సలు ముట్టుకోలేవు. అలా ఆ వరద తగ్గేంత వరకు ఇక్కడే ఇలా గాలిలో ఉందాం. అది బల్లి బల్లి, ఇప్పుడు ఆకాశంలో ఎగరటమే కాని ఇలా ఆకాశంలో నివసించడం చాలా హాయిగా ఉంది. అలా తుని పిచ్చుక తన ఆరుగురు కూతుర్లతో ఆకాశంలో మాయా మట్టింట్లో హాయిగా ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. వరదలు కాస్త తగ్గి ఎండలు మొదలవుతాయి. ఇదిగో మాయా మట్టిల్లు, ఎండలు మొదలయ్యాయి. ఇక ఇలా ఆకాశంలో ఉండడం చాలా కష్టం. మమ్మల్ని కాస్త భూమిపైకి తీసుకుని వెళ్ళు. అలా తుని పిచ్చుక అడగడంతో మాయా మట్టిల్లు తిరిగి భూమిపైకి వచ్చేస్తుంది. అప్పప్పా, ఈ ఎండలు భరించలేకపోతున్నాను. ఒళ్ళంతా కాలిపోతున్నట్టుంది. బయటున్న వేడిగానే ఉంది, ఇంట్లో ఉన్న వేడిగానే ఉంది. ఏమిటో ఈ కర్మ? ఏం చేద్దాం బుజ్జి, ఎండాకాలంలో ఇలానేగా ఉంటుంది. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు. కాని ఈ ఎండలకు అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. దేవుడా, ఈ ఎండ నుండి మమ్మల్ని రక్షించు స్వామి. అలా తుని పిచ్చుక వేడుకగానే మాయా ఇల్లు వారితో ఇలా అంటుంది. ఆ దేవుడు మీ మొరలను విన్నాడు, అందుకే నేను ఇక్కడ ఇలా మీతో ఉన్నాను అంటూ మాయా మట్టిల్లు ఒక్కసారిగా చాలా చల్లగా మారిపోతుంది.
తన కిటికీల నుండి చల్లటి గాలి వీయడం మొదలవుతుంది. అరే, ఇల్లంతా ఒక్కసారిగా చాలా చల్లగా మారిపోయింది. ఏదో హిమాలయాలలో ఉన్నట్టుందమ్మా. నిజమే, ఇదంతా ఒక అద్భుతమే. వర్షాకాలంలో రక్షగా, ఎండాకాలంలో చల్లగా ఉండడం ఇలా ఏ ఇంటికి సాధ్యం కాదు. ఈ ఒక్క మాయా ఇంటికి తప్ప. ఇలాంటి ఇల్లు మనకు లభించినందుకు మనం చాలా అదృష్టవంతులం. అలా తోని పిచ్చుక తన ఆరుగురి ఆడపిల్లలతో ఆ ఇంట్లో చాలా హాయిగా నివసిస్తూ ఉంటుంది.